రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు సృష్టికర్త. ఈ సమస్త సృష్టిని, విశ్వాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తమును, సకల చరాచర జీవులను, మానవులను, సమస్త వృక్షకోటిని, సముద్రములను, రాళ్లను, పర్వతములను, సమస్తమును ఆయన తన 6 దినముల సృష్టిలో పూర్తి చేసేశాడు. కాబట్టి ఆ సృష్టించిన వానికి సమస్తము తెలుసు. అలాగే ఆ సృష్టించిన వాడు అన్నిటికీ పైగా ఉన్నాడు. కాబట్టి ఆ పైనుంచి ఆయన చూస్తుంటే సమస్తము అతనికి తేటగా కనిపిస్తుంది. మనం గనక ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి నించుంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఏది మరుగై ఉండక. అలాంటిది, మరి అలాంటి సృష్టినే చేసినటువంటి సృష్టికర్త ఆకాశము పైనుండి ఆయన తన కనుదృష్టిని సమస్త విశ్వము మీద, తన సృష్టి మీద ఉంచినప్పుడు ఆయనకు తేటగా సమస్తము కనబడతాయి కదా. మరి మనిషి ఏమనుకుంటాడు, తాను చేసినటువంటి రహస్య పాపాలు, చీకటి పాపాలు అవన్నీ కూడా నేను చీకటిలో చేశాను, ఎవరికీ కనబడవు అని అనుకుంటూ ఉంటాడు. అయితే సృష్టికర్తకు సమస్తము కనబడుతూనే ఉంటాయి. ఆయన కనుదృష్టి నుంచి మనము ఏది కూడా తప్పించుకోలేము. కాబట్టి మనము ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదంట. మరి అలాంటి దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నప్పుడు, ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నప్పుడు, ఆయన తీర్పులోనికి మనము రావలసి ఉన్నప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన సమస్త ప్రవర్తనలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు అన్నీ కనబడుతున్నాయి. కొన్ని మనుషులకు కనబడకుండా నీవు చేయవచ్చు, లేక నీ కుటుంబ సభ్యులకు కనబడకుండా నీవు చేయవచ్చు, నీ స్నేహితులకు కనబడకుండా నీవు మోసం చేయవచ్చు, నిన్ను నమ్మిన వారికి కనబడకుండా నీవు మోసం చేయవచ్చు. కానీ దేవుడిని నీవు మోసము చేయలేవు. దేవుని కనుదృష్టి నుంచి నీవు తప్పించుకోలేవు. ఆయన కనుదృష్టి నుంచి నీవు దాచగలిగింది ఏదియూ లేదు. సమస్తము ఆయనకు స్పష్టముగాను, తేటగాను కనబడుతున్నవి. అలాంటి దేవుని ఎదుట మనము నివసించేటప్పుడు, జీవించేటప్పుడు మన ప్రవర్తన కూడా అంత పరిశుద్ధముగాను, నీతిగాను ఉన్నట్లయితే మనము భయపడనటువంటి అవసరము లేదు. మరి అనేక మంది కానుకలు ఇస్తూ ఉంటారు. దేనికి? వారు చేసినటువంటి పాపములను కప్పిపుచ్చుకోవటానికి అనేటువంటి మనస్సాక్షితో ఒకవేళ ఇస్తూ ఉండవచ్చు. అయితే దేవుడు చూసేది హృదయమును తప్ప కానుకలను కాదు. నీ హృదయము మారి పశ్చాత్తాప పడి దేవుని ఎదుట ఒప్పుకొని పాప క్షమాపణ నీవు పొందుకున్నట్లయితే తిరిగి నీవు నూతనమైనటువంటి ప్రారంభాలతో నీ జీవితాన్ని కొనసాగించవచ్చు. అంతేకాకుండా దేవుడు అనుగ్రహించేటువంటి కృపను నీవు సంపూర్తిగా పొందుకోవచ్చు. అలా కాకుండా మనుషులేదుట నీ యొక్క దోషములు దాచివేస్తూ, దేవునికి కూడా తెలియవు కదా మనం చెప్పకుండా ఉంటే ఆయనకి తెలియదు అన్నటువంటి మూర్ఖపు ధోరణిలో నీవు ఉంటూ, ఆయన ఎదుట కూడా పశ్చాత్తాప పడకుండా, నీ పాపదోషములను ఒప్పుకోకుండా, నీవు చేసిన అతిక్రమ క్రియలను దాచిపెట్టుకుంటూ నీవు ఉన్నట్లయితే ఏమాత్రము నీవు వర్ధిల్లవు. అతిక్రమములు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు, కానీ వాటిని దాచివేసేవాడు ఏమాత్రము వర్ధిల్లడు అని వాక్యమే లేఖనంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మనము దేవుని దృష్టిలో ఏది దాచలేము అన్న ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే, చేసే ప్రతి పనిని దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి దానిని మన యొక్క మదిలో ఎల్లప్పుడూ కూడా తలంచుకుంటూ ఉంటే మనం ఇక పాప జీవితాన్ని చేయలేము. ఆ పాపము చేసేటప్పుడు మన కన్నులు మంద దృష్టి గలవై అయిపోతాయి. ఎవరూ చూడటం లేదని చెప్పి మనము ఆ పాపాన్ని చేస్తాము, కానీ అది దేవుని దృష్టిలో కనబడుతూనే ఉంటుంది. మరి మనం లోకంలో చూసుకున్నట్లయితే పిల్లి అంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించట్లేదు అనుకుంటుందంట. కళ్ళు మూసుకున్న వానికి సమస్తము చీకటిగానే కనబడుతుంది, కానీ కన్నులు తెరిచిన వానికి సమస్తము తేటగా కనబడుతుంది. కాబట్టి
మన దేవుడు మనల్ని కాపాడువాడు, ఆయన కునుకడు నిద్రపోడంట, అంటే కనురెప్పలను వాల్చటం లేదంట. కాబట్టి మనము కన్నులు మూసుకొని చీకటిలో రహస్య పాపాలు చేయవచ్చు, కానీ కనులు తెరిచి చూచుచున్న మన దేవునికి సమస్తము తేటగానే కనబడుతూ ఉన్నవి. ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే, మన మదిలో దానిని ఉంచుకున్నట్లయితే మనము సమస్త కీడులు పాపముల నుంచి దూరముగా జరగగలము. మనము ఎవరికీ లెక్క అప్పజెప్పవలసిన అవసరం లేదు, కానీ ఈ లోకంలో ఆ పరలోకంలో ఉన్న దేవునికి మాత్రము లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. కాబట్టి ఆయన దృష్టి ఎదుట మనము కూడా మన పితృల వలె నిందారహితులుగాను, యథార్థవర్తనులుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను ఆయన కృపచేత నడుచుకుందాము. ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి వాగ్దాన ఫలమును స్వతంత్రించుకొని ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవు, స్తుతులకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు. ఇదిగో నీ యొక్క ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క నూతన దినాన్ని మా జీవితములలో అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్తోత్రములు. మా దేవా, మా తండ్రి, నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే వందనములయ్యా. ఇదిగో నీ దృష్టికి మరుగైనది ఏదీ లేదు, ఎందుకంటే సృష్టికర్తవు నీవే. ఆకాశం నుండి కన్నులరా తేరిపార చూచుచున్నవాడు నీవే. నీ దృష్టికి మేము దేనిని దాచలేము, ఏది రహస్యముగా ఉంచలేము. కాబట్టి ఇప్పటి వరకు మేము ఆ మూర్ఖత చేత అలాంటి కార్యములు చేసి ఉన్నట్లయితే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపడుచున్నాము, దయతో క్షమించండి. నాయన, ఇక నుంచి నీవు సమస్తమును తేటగా చూస్తున్నావన్న విషయాన్ని మా మనస్సులో నాటించుకొని మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రతి క్రియలోనూ, ప్రతి అడుగులోనూ, ప్రతి నడవడికలోనూ దానిని జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్తగా మా అడుగులు నీలో వేయటానికి సహాయం దయచేయండి. అట్టి కృపను, అట్టి సామర్థ్యాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. నాయన, మేము నీకు లెక్క అప్పజెప్పవలసి ఉన్నవారము, కాబట్టి నీ దృష్టి ఎదుట నిందారహితంగా యథార్థవర్తనలుగా జీవించగలగటానికి నీ రక్తం ద్వారా కడగబడి ఉన్నాము. కాబట్టి ఆ రక్తం ద్వారానే నీతిగా పరిశుద్ధంగా జీవించి నీ నుంచి వచ్చే సకల ఆశీర్వాదములను పొందుకొని ఈ భూలోకంలో కూడా స్వతంత్రమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మేము పొంది, మేము ఆదరింపబడి అనేకులను ఆదరించటానికి నీ మార్గములన్నిటిలో మేము నడుచుకొని అనేకులను నీ మార్గంలో త్రిప్పగలగటానికి మాలో ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలను మీరే అనుగ్రహించండి. నీ యొక్క వాక్యం యొక్క శక్తిని క్రియారూపకంగా ఈ లోకంలో మేమందరము కూడా కనపరచటానికి మమ్మల్ని అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరింపజేసి పరిశుద్ధాత్మ నడిపింపుతోనే ప్రతి క్షణము మేము నడవటానికి నీ ఉన్నతమైన కృప మా అందరి ఎట్లా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.